ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన శ్రీధర్ తరచూ చింతలపూడి రాజకీయాల్లో వేలు పెడుతూ వార్తల్లోకి ఎక్కుతున్నారు కానీ ఇటీవల అందుకు భిన్నంగా వేరే విషయంలో ఆయన పేరు ఎక్కువగా వినిపిస్తోంది ఈసారి ఎలక్షన్స్ గురించి ఎవరు ఆయన దగ్గర ప్రస్తావించినా ప్లీజ్ నన్ను వదిలేయండి అంటున్నారట వచ్చే ఎన్నికల్లో తనకు పోటీ చేసే ఉద్దేశం లేదని మీరంతా ఎప్పట్లాగే నాతో ఉండాలని సన్నిహితులకు నచ్చజెప్పున్నట్లు తెలిసింది ఇదే ఇప్పుడు ఏలూరు లోక్సభ సీట్ పరిధిలో హాట్ టాపిక్ అయింది ఎంపీ నిజంగానే తప్పుకుంటున్నారా లేక తప్పిస్తున్నారా అన్న చర్చ మొదలైంది రాజకీయ వారసత్వం వైసీపీ హవా కలిసి రావడంతో గత ఎన్నికల్లో గెలిచిన శ్రీధర్ నియోజకవర్గం మీద తన మార్క్ వేయలేకపోయారన్న విరుపులు ఎక్కువగానే ఉన్నాయి తండ్రి కోటగిరి విద్యాధర్ రావు చింతలపూడి నుంచి ఓటమి లేని నేతగా పేరు తెచ్చుకున్న శ్రీధర్ వ్యవహారం ఆ స్థాయిలో లేదన్నది లోకల్ టాక్ ఆధిపత్య పోరుపై పెట్టిన శ్రద్ధ అవకాశాలను ఉపయోగించుకోవడంపై పెట్టలేదన్నది ఆయన మీదున్న ప్రధాన విమర్శ ఈ పరిస్థితిలో నన్ను వదిలేందని తాజాగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అనుచర గణాన్ని అయోమయంలో పడేస్తుంటే సొంత పార్టీలోనే ఉన్న వ్యతిరేక వర్గానికి మాత్రం హ్యాపీగా ఉందట వచ్చే ఎన్నికల్లో తాను వందకి వంద శాతం పోటీ చేయబోనంటూ మైక్ దొరికినప్పుడల్లా చెప్పేస్తున్నారు ఎంపీ ఇటీవల భీమవరంలో జరిగిన వెలమ సంఘం ఆత్మీయ సమావేశంలోనూ అదే విషయాన్ని రిపీట్ చేశారాయన తప్పుకోవడానికి కారణం కుటుంబానికి దూరం కావడమేనని చెబుతున్నారాయణ ప్రత్యర్థి వర్గం మాత్రం అసలు మ్యాటర్ వేరే ఉందని ఆయనకు రాజకీయం చేత కావడం లేదని ప్రచారం చేస్తోంది నియోజకవర్గానికి ఎప్పుడు వచ్చినా పార్టీ కార్యక్రమాలకు పరిమితం అవడం తప్ప రాజకీయ భవిష్యత్తు మీద ఆశ ఉన్న నాయకుడిగా ఒక కార్యాచరణ అంటూ లేదని అంటున్నారట పార్టీలోనే ఉన్న ప్రత్యర్థులు తన పరిధిలోకి వచ్చే చింతనపూడి అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాల్లో మాత్రం తరచూ వేలు పెడుతూ అక్కడ కూడా వ్యతిరేకతను పెంచుకున్నారంటున్నారు అక్కడ ఎమ్మెల్యే విఆర్ ఎలిజాకు వ్యతిరేకంగా వర్గాన్ని తయారు చేసుకున్న శ్రీధర్ ఎప్పుడూ గిల్లిక జాలు పెట్టుకోవడం బాగా మైనస్ అయిందన్న వాదన ఉంది ఒకే పార్టీ అయినా ఎంపీ వర్గం ఎమ్మెల్యే వర్గం అంటూ నేతలు రోడకి బాహ దిగిన సందర్భాలు అనేక ఉన్నాయి ఎంపీగా ఉన్న అధికారాన్ని ఎలిజాను ఇబ్బంది పెట్టడానికి తప్ప అభివృద్ధి పనుల కోసం వాడలేదని కూడా విమర్శిస్తోంది ఎంపీ వ్యతిరేక వర్గం ఈ వ్యవహారాలని అధిష్టానం దృష్టిలోనే ఉన్నాయని వచ్చే ఎన్నికల్లో ఎలాగూ టికెట్ ఇవ్వరు కాబట్టి ముందుగానే నాకు వద్దంటూ కొత్త రాగం అందుకున్నారని ప్రచారం చేస్తోంది ఆ వర్గం రాజకీయాల్లో ఉంటారని ఓవైపు చెబుతూనే పోటీకి మాత్రం సిద్ధపడకపోవడంపై ఎంపీ సొంత వర్గం సైతం అయోమయంలో ఉందట ఇంతకాలం ఆయన్ని నమ్ముకుని ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పనిచేసిన చివరికి ఉపయోగం లేకుండా పోతుందంటూ ఆవేదనగా ఉందట ఆయన వర్గం ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవాలనుకుంటున్న శ్రీధర్ రాజకీయాల్లో కొనసాగుతారని మాత్రం చెప్పడానికి కారణం తనకు కాస్త కూస్తో పట్టున్న చింతలపూడిలో పై చేయి సాధించడానికి అన్న వాదన ఉంది మరి ఎంపీ శ్రీధర్ ఆఫ్లైన్ రాజకీయాలు ఎలా ఉంటాయో చూడాలనుకుంటున్నారు పరిశీలకులు ఈ వీడియో గురించి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్